హాయ్ హలో నమస్తే శశికళ అస్సలాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు కజిల్ వైబ్స్ అండ్ అటువంటి కాలి కిరాకు నా బ్యాక్ హియర్ విత్ అనదర్ వీడియో టుడే. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఏదో చిన్న యాక్టివిటీ చేద్దాము అనుకున్నాము. ఈరోజు సాటర్డే మార్నింగ్, అండ్ మార్నింగ్ అంటే మధ్యాహ్నం టైం అనుకోండి. అయితే ఇప్పుడు నేను ఆ ఫ్రెండ్స్ లొకేషన్కి వచ్చాను. వాళ్ళ ఇంటి వెనకాల ట్రెక్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. సో ఆ యాక్టివిటీ చేద్దామని చెప్పేసి నా ఫ్రెండ్ అంటే నేను వచ్చేసాను. యాక్చువల్లీ నేను వచ్చినట్టు వాళ్ళకి తెలియదు. అండ్ మీరు నా వెనకాల చూస్తే కార్స్ ఎట్టున్నాయి చూడండి ఒకసారి. ఇన్ని కార్స్ ఏదో జాతర జరిగినట్టే ఉంది లేండి. ఇదిగోండి నా ముందు కూడా ఇంకొక కార్ ఉంది. సో ఇన్ని కార్స్ ఉన్నాయి వీళ్ళ ఇంటి ముందు. అవి ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. అండ్ ఇల్లు కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ నా ఫ్రెండ్కి మార్నింగ్ కాల్ చేసి చెప్పాను సో అండ్ సో టైంకి వస్తానని. అండ్ అందుకే నేను వాళ్ళకి చెప్పకుండా వచ్చేసాను. మధ్యలో టెక్స్ట్ వస్తే రిప్లై చేయలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సైలెంట్గా సర్ప్రైజ్ ఇచ్చి వాళ్ళ ప్రైవసీని ఇన్వైట్ చేద్దాము. అసలు అందరు ఏ పొజిషన్లో ఉన్నారు, అసలు ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ రూమ్లలో అని చెప్పేసి మనం చూద్దాము. అండ్ అంతేకాకుండా యా ఈరోజు యాక్టివిటీ ఎందుకు స్పెసిఫిక్ ఈరోజే అంటే వెదర్ చూసారు కదా, ఖాళీకి రాకుంది ఈరోజు. మొత్తము సింగిల్ డిజిట్ వచ్చింది, అంటే ప్లస్లోకి వచ్చింది టెంపరేచర్. అందుకే అని చెప్పేసి ఈరోజు యాక్టివిటీ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరేచర్ వచ్చేసి 5 డిగ్రీస్ ఉంది అనుకుంటా, విత్ ద టైం 6 కూడా అవుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ మైనస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు నైట్ కల్లా. బట్ మనకు సంబంధం లేదు, మనకైతే ఈ వెదర్ కావాలి. ఈ వెదర్లో మనము ఎక్స్ప్లోర్ చేసేద్దాము, అటు సమ్మర్ని బిగిన్ చేసేద్దాము ఇంకా లేట్ చేయకుండా. సో ఇంకెందుకు లెట్ గెట్ ఎస్. చూసిరు కదా టీ షర్ట్ వేసుకొని బయటకు వచ్చినాము. చలి లైట్గా ఉంది, అంటే అంత లేదు, కానీ సమ్మర్ వైబ్స్ అయితే వచ్చేసినాయి. అఫ్కోర్స్ కజిల్ వైబ్స్లో సమ్మర్ వైబ్స్ అంటే ఆఫ్కోర్స్ కిరాకే అనుకోండి. అయితే లేట్ చేయకుండా ఫ్రంట్ డోర్ అయితే నాక్ చేయాల్సి వస్తుంది, అన్లాక్ చేసుకొని పెట్టుకోరు. సో ఫస్ట్ లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ వెళ్ళేది స్టెప్స్, అండ్ ఇది రైట్ సైడ్ ఇవి రెండు గరాజ్ నాకు తెలిసి వాడరు, ఇది స్టోర్ రూమ్ లాగా వాడతారు అనుకుంటా. అండ్ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాము. మాస్క్ కూడా ఏమి వేసుకోలేదు. డోర్ ఓపెన్ ఉన్నాయేమో చూద్దాము. ఆ డోర్ ఓపెన్ ఉంది. ఎవరు ఎక్కడ? హాయ్ మామా, హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నారా? దోశ హాయ్ చెప్పండి కెమెరాకి. ఏం చెప్పశాంత్. రైట్ రైట్ రా. కాదు నేను అడుగుతా ఉంటారు, ఒకసారి హాయ్ చెప్పు. వచ్చేసినాం కిచెన్ లో ఏమో వాళ్ళు దోశలు వేసుకుంటున్నారు. ఇక్కడ ఏమో వామ ఎంత మంది ఉన్నారు. ఏంది ఏ అందరు ఏం చేస్తున్నారు? టీవీ చూస్తున్నా. గుడ్ గుడ్ బ్రో. సో మన అంతా బిజీ. ఈ రూమ్ లో ఎవరు ఉన్నారు? ఇది శివ రూమ్ అంట. నేను ఫస్ట్ చెప్తాను, అది చదువుకుంటాం, అందుకే నీకు చెప్పకుండా వచ్చిన. ఇప్పుడు ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు ఏది మామ నీ రూమ్? ఏది ఇది? ఏంది వాష్రూమా? రూమా? సో ఇది ఒక రూమ్, ఇది ఇంకొక రూమ్. అండ్ ఇది ఇంకొక రూమ్. మొత్తం ఎన్ని రూమ్స్? ఆల్రెడీ 3 అయిపోయినాయి రూమ్స్. అందరు బిజీ బిజీగా ఉన్నారు, టీవీ చూస్తున్నారు. కృష్ణాడు ఇక్కడ కిందనా? ఏంటి శివగారు హాయ్ చెప్పమంటే ఎప్పట్లే ఆడి టీవీ చూపెడుతున్నారు. ఎందుకు భయపడతాయి? ఇప్పుడు వస్తే ఇంకా పెళ్లి సంబంధాలు వస్తే నీకు రెడీగా ఉండు. ఇదేమో వాళ్ళ బ్యాక్ యార్డ్ మొత్తము. ఇక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు. చూసారు ఎంత బాగుందో వ్యూ. సమ్మర్ లో అయితే ఇంకా బ్యూటిఫుల్ ఉంటది అంతా. సమ్మర్ అంటే ప్రాపర్ ఇంకా ఇప్పుడే స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది కదా, వర్షాలు పడి మెల్లమెల్లగా అన్ని చెట్లకి ఆకులు వచ్చేసి దాని తర్వాత మొత్తం గ్రీనరీ అయిపోతుంది. అట్లా లోపలికి వెళ్ళి అలా వండుకొని తినొచ్చు మంచిగా, చాలా బాగుంటాయి. ఇంకా యాక్టివిటీస్ మనం చేద్దాము సమ్మర్లో. ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఈ ఇల్లు చాలా పెద్దది బేసికల్ చెప్పాలంటే. ఇంకా మనం బేస్మెంట్కి వెళ్తే చూపెడతాను ఆ రూమ్ సైజ్ ఎట్లుంటుందో మొత్తము. అరకుందేంది? ఆపేసిన ఆపేసింది. ఇదేంది రెండు కంప్రెసర్ లా? వాటర్ ట్యాంక్ ఏమో పెట్టుకొచ్చారా? హాయ్ సంధు, హౌ ఆర్ యు? గుడ్ గుడ్. ఆ షూస్ వేసుకుని వచ్చా మామ. మీరు ఇక్కడేనా కుకింగ్ అంతా? ఓకే. బేస్మెంట్ బేస్మెంట్ మొత్తం సపరేట్. మా ఆడ కూడా టీవీ చూస్తున్నాడు. మామ ఇది నీ రూమా? ఓకే చూపెట్టిన నీ రూము, మంచి హైలైట్ అవుతుంది అవసరం. సరే నీ గర్ల్ ఫ్రెండ్ కూడా చెప్పు, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోని. కృష్ణ రూమ్ ఏది? నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్తున్నా. కానీ కిచెన్ ఓకే మామ, డీజన్ మంచిగా ఉంది. మీకు ఇక్కడే వండుకుంటారు అన్ని చేస్తారంటే బెటర్. పైకి వెళ్ళినా అవసరం లేదు మీకు కదా. ఎన్ని రెఫ్రిజిరేటర్స్ ఉన్నాయి మీకు? ఓకే ఓకే.
ఇది వచ్చేసి కృష్ణగాడ్ రూమ్ అంట. ఇది బేస్మెంట్ లో అంతా వాడు చక్కగా అన్ని చదువుకొని పెట్టుకున్నాడు. నేను యాక్చువల్గా వాడిని అడగకుండా లోపలికి వచ్చాను, చిన్న క్లాజెట్ లా చేసుకున్నాను, నాకు తెలిసి అది డిస్మాంటిల్ చేయొచ్చు అన్నమాట. సో కృష్ణ నేనే వెళ్తున్నాం ప్రస్తుతానికి, ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు, ఎందుకంటే కొంచెం చల్లగా కూడా ఉంది. ఎండలోకి వస్తే మాత్రమే కొంచెం వేడి తెలుస్తుంది, బట్ నీళ్ళకి వెళ్తే మాత్రం చలి పెడుతుంది. ఈ చెట్ల లోపలికి వెళ్తున్నాము, చూద్దాము. నాకు కూడా ఇంట్లో కూర్చొని చాలా బోర్ వేసింది. ఇట్స్ గోనా బి ఎక్సైటింగ్. సమ్మర్ స్టార్టింగ్ లో ఇట్లాంటి ఒక చిన్న యాక్టివిటీస్ చేద్దాం అనేది లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ, అండ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనతోనే కృష్ణ వస్తున్నాడు అండ్ విష్ణు అని చెప్పేసి అక్కడ ఉన్నాడు. కృష్ణ అబ్రో వస్తున్నాడు. ఏ కృష్ణ, కృష్ణ వచ్చేసాడు. అప్పటి నుంచి వీడి కోసం వెయిట్ చేస్తున్నాము. మమ్మ షేడ్స్ తీసుకొచ్చుకుంటున్నావా? అండ్ విష్ణు ఇస్ జాయినింగ్ అస్ టుడే. హాయ్ విష్ణు, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ టైం ఆన్ మై ఛానల్. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. సో వెళ్దాము. మేమిద్దరు ఉండే వాళ్ళం, ఇప్పుడు ముగ్గురం అయ్యాము. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మా ప్లాన్ ఏంటి అసలు? ప్లాన్ చెప్పు నాకు. నేచరా? చలో లెట్స్ గో. వెళ్తున్నాం గాయస్. చలి అయితే పెడుతుంది. నేను జాకెట్ కూడా వేసుకోవాలి. అరే మీరు జాకెట్ వేసుకోండి, జాకెట్ వేసుకో. అవునా? కార్లో ఉంది, ఇప్పుడు కార్లో ఉంది, నేను తీసుకొస్తా. జాకెట్ వేసేసుకున్నాము, చలి కూడా ఉంది కాబట్టి ఎండతో పాటు మన సేఫ్ సైడ్ అని చెప్పి మనం అది వేసుకున్నాము. ఇప్పుడు వెళ్తున్నాము, వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టున్నారు. వెనక చూస్తున్నారా? నా నెత్తి మీద సన్ ఉంది. హాయ్. చెట్లలోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు మనము. అదిగోండి, ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఏ కనిపిస్తున్నా మీకు? అక్కడ ఎల్లెళ్ళు. అరే ఈ బొమ్మ ఏం కట్టారు అసలు? ఈ బొమ్మని చెట్టుకు కట్టేశారు అయ్యా. అది రియల్ ఎలుగుబంటిలానే ఉంది అంతా. సో మనం ఎప్పుడైతే వెళ్తున్నాము, వీళ్ళు మంచిగా ఇక్కడ వెనకాల వనభోజనాలాగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇది కొంచెం పచ్చి పచ్చిగా ఉంది. ఇప్పుడిప్పుడే స్నో కరుగుతుంది కదా, ఎండు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అంత పచ్చిగా ఉంది. మామ, ఓ ఓ, ఇదేంట్రా రే, ఈ స్టంట్స్ ఏంట్రా మామా? పడతారా ఇప్పుడు? నేను కూడా ఎక్కాలా దీన్ని? మీకు ఆడుకోవడానికి ఇదే దొరికిందమ్మా? అయినా పడితే పర్లేదులే, మనకి ఇక్కడ మెత్తగానే ఉంది అంతా. అగో నేను వస్తున్నా. ఈవెన్ ఐ కెన్ డూ ఇట్ రా. నేనేంట్రా కింద నుంచి నడుచుకుంటుంది. వన్ ఈస్ లైక్ బాగుంటుంది. కింద మీద కింద మీద ఉంది బ్రో, ఇంత కిందకి. మామ జాగ్రత్త పడేది, అవి కుట్టుకుంటా ఇప్పుడు. కొన్ని ఇరిపాను. అరే నా జాకెట్ తట్టింది అనుకో మామ, అది జాకెట్ అంటుకుంటది. ఏ అది కొంచెం చేస్తావు, రెండు చేతులు ఇచ్చా దేవుడు నీకు, రెండు చేతులు వాడాలి. అరే ఇది గ్యాప్ జాకెట్ మామ అసలే. అరే కర్ర యూస్ చేయరా, తింటరా కర్ర పట్టుకొని కొంచెం సైడ్కి పదా. మామ తిరిగి మనం అడవి అడివి అడవి కాకుండా జంగల్ మూవీ చూద్దాం. ఇక్కడ దండ వాడితే బుడిదే మనం ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో చేయాలి. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎట్లా అంటే మనం స్కీమ్ అయినప్పుడు అక్కడ స్టార్టింగ్ చిన్న పిల్లల దగ్గర నేర్చుకొని అక్కడే స్టక్ అయిపోయాను చూసావా? కాకుండా ఈసారి ఈ చిన్నది ఫినిష్ చేసి మనం నెక్స్ట్ పెద్ద ట్రెక్ వెళ్ళాలి. నా జాకెట్ అయ్యా దండం పెడతారు. అదే అరే నేను ఒక్క పని చేస్తావా, నా జాకెట్ తీసి నేను చెట్ల పెట్టుకుంటా. ఏంటి ఏంట్రా అటు వెళ్ళాలా? ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఆ చెక్క, దానిపై కాలు పెట్టి ఏది బ్రో? ఈ దారి కాదు నాకు తెలిసి, ఇది బెటర్. ఆ చిన్న దానిపైన కాలు పెట్టి అటు వెళ్ళిపోవచ్చు. అక్కడ చిన్న చిన్న పుల్లలు కనిపిస్తున్నాయా? అంటే యాక్చువల్ గా జాకెట్ మరి వేసుకోమని. ఏ అవునవును, సేఫ్టీ కోసమే. కానీ జాకెట్ ఏంటి అంటే ఇది కనిపిస్తుంది, ఇది కైండ్ ఆఫ్ పాలిస్టర్ టైప్ లో ఉన్న మెటీరియల్ ఇది. అయితే ఇవి షార్ప్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవి తట్టుకుంటున్నాయి, అంటే ఏం అవ్వట్లేదు. బట్ ఏంటంటే ఐమ్ జస్ట్ స్కేర్డ్, మళ్ళీ దీనికి ఏమైనా అయిందంటే మళ్ళీ ప్రాబ్లం. అందుకే ప్రాబ్లం అంటే ఇంకా చిన్న దగ్గర హోల్ పడింది అంటే ఇంకా అది పెద్ద పెద్దగా పెద్ద బొక్క అవుతుంది. మొత్తం జాకెట్ వేసుకోలేకుండా అవుతుంది. జాగ్రత్త వెళ్ళండి. కానీ అరే వాటర్ ఎంత క్లియర్ ఉన్నాయి చూసారా మొత్తం? ఇదిగో నా చేతి అబ్బో, నేను అంతవరకు రీచ్ అవ్వలేను, పడ్డాను అనుకో.
బిస్కెట్. చలో అరే ఇప్పుడు ఏంటి సాసం చేయాలి దీని మీద నేను ఇప్పుడు మంచి ప్లాన్ చెప్పాడు మనవాడు. జంప్ 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 ఇట్స్ జంప్ చేయి చేయి జాగ్రత్తగా జంప్ చేయి. ఇదిగోండి ఇక్కడ గుచ్చుకుంది నాకు బట్ స్టిల్ దట్స్ ఫైన్. మా వాళ్ళు నన్ను డిరెక్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ రా, ఐ లవ్ యూ రాజా. రాజా ఐ లవ్ యూ రా. అమ్మా ఇదేందిరా మావా, ఈ పుల్లలన్నీ అడ్డమేంది మావా మనకు. నాకు ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ బట్ స్టిల్ ద పాయింట్ ఈజ్ నా జాకెట్ గురించి కన్సర్న్ అవుతున్నాను నేను అంతే. చలో ఒక్కసారి మనకు ఫ్రీ ఏరియా వచ్చింది అనుకో. అరే కట్టె తీసుకున్నారా మీరు? ఇదేదో కట్టె దొరికింది నాకు. చలో మావా అసలు క్రేజీ ఉంది. మనం ఇప్పుడు ఎక్కడ వరకు వెళ్తున్నామో తెలియదు, ఇంకా డీప్ వెళ్ళే కొద్ది ఎట్లుంటుందో చూడాలి. అరే ఇది ఎట్లుంది తెలుసా ఎగ్జాక్ట్లీ మామా? ఇది చిన్నప్పుడు మనకు సినిమాలల్లో దాంట్లో ఊబి ఊబి రైట్ జాగ్రత్త నడవండి. అరే మా కర్ర పడేసింది రా ఎక్సైట్మెంట్లో. ఎక్కడున్నాం మనం ఎగ్జాక్ట్గా? సారీ ఇక్కడ ఇది ఇల్లు. సో ఇలా ఇక్కడ దాకా వచ్చాం. ఏదైనా మనం రైట్ సైడ్కి అలా వెళ్తాలి, వెళ్తే రోడ్ వస్తుంది, లేదా స్ట్రైట్ వెళ్తే కొంచెం పొలాలు వచ్చి అటు అటు సైడ్ నుంచి క్లియర్ రూట్ వస్తుంది. మీ ఇల్లు ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్? ఇదా సో ఇది మా ఇల్లు. ఓకే ఇది రోడ్డు. ఓకే మెయిన్ రోడ్డు మనం అక్కడ ఉన్నాం. ఇది మనం ఇక్కడ ఉన్నాం. సో ఇటు నుంచి మనం ఇట్లా వెళ్తే కొంచెం తగ్గుతుంది డెన్సిటీ తగ్గి కనిపిస్తుంది. ఓకే సో బెటర్ విల్ గో దట్ సైడ్. రైట్ సైడా? యా రైట్ సైడ్. అంటే అక్కడ కూడా కొంచెం రైట్ సైడ్ ఇంకా డెన్స్ అయిపోతాం రా. లేదు రైట్ సైడ్ డెన్స్ కాదు, ఇది ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది పాత్. ఓకే సో అక్కడికి వెళ్తాం. కాబట్టి మనం ఉన్న ఏరియానే డెన్స్ ఏరియా బాగా, ఇదంతా బాగా డెన్స్ డెన్స్ ఏరియా. సో మేబీ వీ కెన్ గో దట్ సైడ్. విష్ణు ఏమంటావు? యా హౌ డు యూ ఫీల్ బీయింగ్ హియర్ విష్ణు? రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ కదా. ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మేము ఇక్కడ ఫొటోస్ దిగాము. లోపలికి వచ్చి అయితే టైం వేస్ట్ అవ్వడం కానీ అట్లాంటిది ఏం కాలేదు. మనం ఆల్మోస్ట్ మిడిల్లోకి వచ్చాము, ఇంకా ఉంది చేయడానికి ఎక్స్ప్లోర్. కానీ ఇది డ్రై అయినప్పుడే మీకు చూడండి ఎట్లా కనిపిస్తుందో మొత్తం చుట్టుపక్కల అంతా ఏ విధంగా ఉందో. ఇది డ్రై ఉన్నప్పుడే మనకు ట్రాన్స్పరెంట్ క్లియర్గా ఉంటుంది. అదే ఒకవేళ ఆకులు అన్ని అంటే చెట్లకు ప్రాపర్గా ఆకులు అన్నీ వచ్చేస్తే అసలు మొత్తం చీకటి ఉంటుంది. అసలు మేము ఎట్లొచ్చాము కూడా ఐడియా లేదు, జస్ట్ బ్లైండ్గా ముందుకు నడుస్తూ ఉన్నాము. అరే ఏం చేస్తున్నాం అమ్మా నెక్స్ట్? అంటే ఈజీ ఫైన్. అసలు మనం ఇక్కడ మ్యాన్ వర్సెస్ వైల్డ్ చేయొచ్చు. వెళ్ళలేదు మ్యాన్. ఇదంతా అంతే ఉందా? చలి స్టార్ట్ అయింది. ఇంతకుముందు అంత చలి లేకుండే, బట్ ఈ చెట్లు మధ్యలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువ చలి అయింది. ఇప్పుడు ఏదైనా వస్తే ఏం చేస్తారు నువ్వు? అమ్మా ఏంద్ర ఒక్కొక్కడు దారి చూసుకున్నాడు, నేనట్టు పోవాలి. టెంకాయ అసలు ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేయబోతున్నాము నో ఐడియా, బట్ ఏదో వెళ్దాం అనుకుని వచ్చాం లోపలికి. అక్కడ ఫొటోస్ అయితే చాలానే దిగాము. విష్ణు చాలా ఫొటోస్ తీశారు మా అవి, ఆయన కృష్ణగాడు మాకంటే ఎక్కువ ఫొటోస్ దిగాడు. అరే మళ్ళా లేచి చూసిపోయింది. నాకు డౌటే వస్తుంది నా జాకెట్ పని అయిపోతుందని. చూడండి లేసు ఊరూరికే ఊరూరికి పోతా ఉంది. బెట్ట లేస్ కట్టుకోకుండా క్లారిటీ లేని పని ఇది చూడరా ఒకసారి ముఖం చూపే. ఫస్ట్ ఇటు 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 అని కూడా పట్టుకొచ్చిండు. ఫస్ట్ ఇంటికి వెళ్దాం అన్నారు, సరే అనుకున్నా, జాకెట్ కాపాడుకున్నా అనుకున్నా. మళ్ళీ మన వాళ్ళు ఏమనుకున్నారు, ఆలోచించు ఆలోచించు ఇంటికి వద్దు నడువు ముందుకు వెళ్దాం అంటున్నారు. కానీ వెళ్దాం మన వాళ్ళు అన్నారు కదా, మనం ముందుంటాం ఇలాంటి వాటికి.
కానీ భయం కూడా ఉంటుంది కొంచెం. అవరే చీకటి అవుతుంది మెల్లమెల్ల, మీకు అర్థమవుతుందా? ఎటు చూసినా ఒకటే లాగా ఉంది, ఇదే దారిలో వచ్చినాము, అది కరెక్ట్ ఇది కరెక్ట్ అంటున్నారు. మరి ఏంటో, ఇదిగో వెళ్తున్నాము మామా. మనం ఈ ఏరియాలో ఒక టెంట్ వేసుకొని ఆ ప్లేస్ క్లియర్ చేసుకొని ఫైరా ఫైర్ వేస్తే మనం వేస్తారు. అసలే పుల్లలు ఉన్నాయి అన్నీ. అరే ఆగండ్రా, ఏమన్నారు ఎగ్జాక్ట్లీ నా వెనకాల ఇక్కడ అక్కడికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. మ్యాప్ చూడాలా ఇదేంది? అరే నిజంగా అసలు ఇక్కడ ఏమి ఉండవు అనుకుంటే ఇవేమో దారిలానే ఉంది, ఎవరో ఫ్రీక్వెంట్గా దిగినట్టే ఉంది ఇదంతా. ఓకే మామా. అరే ఇక్కడ ఇంతగానే షిట్ ఉంది, ఇది ర్యాపిడ్ దాన్ని ఎట్లా చెప్తున్నావు? అంటే మనం రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి మామా ఊరికేనా? ఊరి వాటర్ ఉన్నాయి ఇవన్నీ. అరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షీట్స్ ఉన్నాయి ఇక్కడ, మనతో పాటు వేరే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మొత్తం షూస్ ఖరాబ్ అయిపోయినాయి చేస్తూ, ఇదిగో జీన్స్ కూడా పాడైపోయింది వాడి కూడా. ఏంటి గడ్డ ఎట్లా తెలుస్తుంది? ఓకే డ్రై ఉన్నది గడ్డ అని తెలుస్తుంది. ఈ వాటర్ మధ్యలో స్టాండ్స్ ఏంట్రా మామా? అమ్మా బామ్మో అయిపోయి నా షూస్ సత్రం మామా. వాటర్ గీటర్ విష్ణు ఫోటోగ్రఫీ ఆడుకుంటుందా? 30% కూడా కాదురా అడుగు. ఏంటి రైట్ ఆడి ఈ డెన్స్ అవుతుంది ఇంకా వెళ్ళే కొద్ది లోపలికి. ఏమైందిరా? లోపల ఎంత డెన్స్ ఉందో చూడండి. విష్ణు ఆల్రెడీ వెళ్ళాడు, కృష్ణ వెళ్తున్నాడు, వాడిని ఫాలో అవుతే ఇప్పుడు నేను వెళ్ళాలి. ఆల్రెడీ మేము అటు కాకుండా ఇటు కాకుండా మొత్తం మధ్యలో ఉన్నాము. అయ్యో నా జాకెట్ ఎంతసేపు కాపాడుకున్నా, ఇది ఇప్పుడు అవ్వదు కదా, జాకెట్ సాక్రిఫైస్ చేయాల్సిందే. నాది చేస్తా చేస్తా ఫర్ షూర్ రా, ఫర్ షూర్ మామా, వై నాట్ రా. అరే వీటికి ఆకులు వస్తే పరిస్థితి ఏంది మామా? ఎంత డెన్స్ డార్క్ ఉంటుందే మొత్తం ఇక్కడ. ఈ వాటర్ స్టంట్లు ఒరే అవునరా, వెహికల్ పోయే దారి దొరికింది మనకి. చూడు ఇంత డెన్స్లోంచి బయటకు వచ్చాము మనం. వావురా సక్సెస్ఫుల్, కొంచెం విముక్తి దొరికింది నిజంగానే మనకి. ఏ ఇదే సిచ్యువేషన్ మన ఇండియాలో అయితే ఆలోచించరా, ఏ మూడు నుంచి ఏ పాము వస్తుందో మనకు. ఓ ఓ ఓ ఎందుకంటే వాటికి మంచి ప్లేస్ కదా ఇవి సర్వైవ్ అవ్వడానికి. వెహికల్ ఎక్కడ ఉందిరా? రోడ్ మీదనా? రోడ్ వచ్చేసిందా? ఎస్ గైస్ వి మేడ్ ఇట్ ఫైనల్లీ. అక్కడ ఇంటి బ్యాక్ యార్డ్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము మనము ఆల్మోస్ట్, మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్తాము. గుడ్ జాబ్ గాయ్. పనికొచ్చి చెట్లు పెట్టచ్చు కదా, ఏం పనికిరాని వీటికి యాపిల్స్ లేకపోతే ఏవో ఒకటి వచ్చేది ఉంటే బాగుండు. విజిట్కి మన ఇట్లా లోపలికి వచ్చినప్పుడు అయినా మనకు ఫ్రూట్స్ తినడానికి ఉండేవి. సో మనం ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇక్కడ రోడ్ అదే ఉండేది, మనం అక్కడ వెనకాల అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫైనల్ వి మేడ్ ఇట్. ఇప్పుడే మనం శివ లెజెండ్ శివకి కాల్ చేసాము, వస్తున్నాడు కార్ తీసుకొని. ఆడాడు అది రోడ్డు, ఏదో మళ్ళీ మనల్ని క్రాస్ అవుతారు. రోడ్ వచ్చేసాము, కార్ కనిపిస్తుంది, పరిగెత్తరా. రోడ్ బాగుందిరా, బ్రాడ్ అని చాలా చూసినాడు అనుకుంటాడేమో ఈ ముగ్గురు ఎన్ని నుంచి వచ్చారని. చూసా మన వెనకాల ఉంది అంతే మనం ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసినాము, రోడ్ మీదకి వచ్చేసినాము. అదేమండి, ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ గైస్ చెప్పాలంటే. మన శివ ది లెజెండ్ హీరో, థ్యాంక్ యూ. దింపొచ్చుగా శివ రమ్మంటే రాలేదు,
మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుండే. నెక్స్ట్ టైం ఆల్రెడీ వస్తాను, మధ్యలో కాల్ చేసిండు ఎవరు రాలేదు తోడని చెప్పేసి డ్రాప్ అయిపోయింది, కానీ నెక్స్ట్ టైం వస్తాను. సో అది గైస్ ఈరోజు డే అలా గడిచిపోయింది. నేను వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ యాక్టివిటీ. యాజ్ ఐ సెడ్ బిఫోర్, దిస్ వాస్ కైండ్ ఆఫ్ వార్మ్ అప్ ఫర్ అస్ ఫర్ అప్కమింగ్ ట్రిప్స్ హోప్ఫుల్లీ. ఏదేమున్నా కూడా మేక్ షూర్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కజిల్ వైబ్స్ కి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ దిస్ ఇస్ కజిల్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.